అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఆయన సినిమాని కాంబినేషన్సు, ఖర్చులు, లావిష్ ఇవేమీ బిలీవ్ చేయరు, ఆయన కథనే బిలీవ్ చేస్తారు. కథ గురించి ఆయన మాట్లాడే విధానం నాకు చాలా బాగా నచ్చుద్ది. కథని ఆయన అర్థం చేసుకుని ఈ కథలో ఇది ఉంటే బాగుంటుంది, ఈ కథలో ఇది ఉండకూడదు, ఈ కథలో ఇంకేదో కావాలి అని ఆయన అడిగే ప్రతి పాయింట్ సినిమాకి హెల్ప్ అయ్యేలా ఉంటుంది. అందుకే ఆయన చేసిన సినిమాల్లో విజయవంతం ఎక్కువ, బాగా హైయెస్ట్ సక్సెస్ ఉన్న హీరో ఆయన. ఆయన సినిమాల్లో డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ, యాజ్ ఎగ్జిబిటర్గా డిస్ట్రిబ్యూటర్గా కూడా నేను చెప్తాను, ఆయన సినిమాలు నష్టం తక్కువ వస్తాయి. మినిమం గ్యారంటీ అంటే ఒక్కొక్కసారి ఆయనకు అర్థమైనా ఇదేదో తేడా వస్తుంది అనుకున్నప్పుడు దాంట్లో మినిమంగా ఇది ఉండాలి అని జాగ్రత్త పడే వ్యక్తి ఆయన. మరి ఆయనకి నాయుడు గారి దగ్గర నుంచి యాజ్ ప్రొడ్యూసర్స్ అని కాబట్టి వచ్చి ఉంటుంది అది. నేను అందుకే మెహర్కి చెప్పాను సినిమా ఓకే అవగానే. వెంకటేష్ గారు ఏదైనా చెప్తే, ఏదైనా అడిగితే దాన్ని పాస్ చేసేయకండి, దాని గురించి ఆలోచించండి. దాని గురించి నువ్వు ఆయన ఏదైనా ఒకటి అంటే దాన్ని పట్టుకుని ఏదో ఉంది అందులో అని వేలాడు, ఊరికే గమ్ముని వదిలేయబాకండి అని చెప్పాను నేను. మెహర్ కూడా దాన్ని నాతో రెండు మూడు సార్లు ఎక్స్ప్రెస్ చేశాడు. ఈ సినిమాకి కూడా మెహర్ కూడా ఎప్పుడు ఉంటూ కోన వెంకట్, గోపిమోహన్ వీరిద్దరు కూడా సినిమా కోసం కథ విషయంలో అనుక్షణం డైరెక్టర్తో బాగా ట్రావెల్ చేసి చాలా బాగా రావడానికి వాళ్ళు బాగా కృషి చేశారు. మెహర్ స్టైలైజ్డ్గా సినిమా తీయటంలో మెహర్ చాలా బాగా తీస్తాడు. తన అన్నట్టు ఫస్ట్ సాంగ్ చూశాను చూడగానే ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో అంత టెరిఫిక్గా ఒక సాంగ్ని షూట్ చేసింది అయితే లేదు. చాలా మోడర్న్గా, చాలా స్టైలిష్గా చాలా బాగా చేశారు. దానికి కారణం ఒక మంచి మ్యూజిక్ ఇచ్చిన తమన్ కావచ్చు. కావచ్చు అంటే అవును, తమన్ చాలా ప్లెజెంట్గా ప్రశాంతంగా ఉండే మనిషి. ఏదైనా ఒక డైరెక్టర్ ఏదైనా అడిగితే ఇది బాగుంటుంది ఇది బాగుంటుందని రుద్దటం అలాంటివి కాకుండా చాలా బాగా తనతో ట్రావెలింగ్ చాలా బాగుంది, చాలా బాగుంటుంది. నాకు నాయక్ లాంటి ఒక మంచి మ్యూజిక్ నాకు ఇచ్చాడు నాయక్ సినిమాకి. నేను తనతో వర్క్ చేసిన టైం అంతా కూడా నేను ఎంజాయ్ చేశాను, తనతో ట్రావెల్ అయిన టైం అంతా కూడా. ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్ పరచూర్ ప్రసాద్ గారు, వాళ్ళ అబ్బాయి కిరీటి. ఆ సాంగ్ నేను చూసిన సాంగ్ ఎవరైనా వేరే ప్రొడ్యూసర్ అయ్యి ఉంటే డెఫినెట్గా ఒక ఏంటి ఇంత ఖర్చు ఏంటి అని డెఫినెట్గా గొడవ పెడతారు. ఆయన ప్రొడ్యూసర్గా తను ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి తను ఆయన అండ్ మీ పాట బాగుంది అన్నా నేను, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి చాలా ఆనందపడ్డాడు. తప్ప అయినా ఇంత ఖర్చు అయిందనే మాట ఆయన అనలే, నాతో మెహర్ అన్నాడు చాలా ఖర్చు అయిపోయింది భయ్యేసి ఈ సాంగ్కి అని చెప్పేసి మెహర్ అన్నాడు. కానీ ఆయన అనలేదు, చాలా మంచి క్వాలిటీ అది. అది ప్రొడ్యూసర్గా మెహర్కి మంచి సపోర్ట్ చేసి మెహర్కి ఏం కావాలన్నీ ఇచ్చి ఒక డైరెక్టర్ని అర్థం చేసుకుని ఒక కథని బాగా తీసినందుకు ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.